ओम सदा शिव समारंभ शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंता वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा। ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरि ओम श्री पद्मऋषि गुरुभ्यो नमः। हरि ओम ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय। ओम शांति शांति शांति। ओम साधूनां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनं संभाषणं तीर्थयात्रा వందనం మోక్షకారణం. పూర్తిగా శ్వాస తీసుకొని పూర్తిగా వాళ్ళని చేతులు గట్టిగా రాపి చేసుకోండి. కళ్ళ పైన బలించాడు విధానానికి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, జయ హో భారత్, యాత్రా ఫర్ భారత్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే విశ్వనాథాయ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధర్మక్షేత్ర స్థాపక తారక మంత్ర బోధక శాంతి స్వరూప నాయక శాంతి స్వరూప నాయక శరణం శరణం గురుదేవా శరణం శరణం గురుదేవా శరణం శరణం మహాదేవ. ఫాస్ట్ 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 రుక్నా నే కరో కరో. ఓకే సారీ మనీ, ఫర్ గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, టుడే ఇస్ మై డే, టుడే ఇస్ మై డే. సారీ మనీ, forgive money, thank you so much money, I love more money, I love more money. So ee roju manaku December 2వ tareeku, rep 3వ tareeku roju maarutane untayi kada guruji, dande em undi ante ledu maaradam veru, manam oka numerologist ga prati number lo rahasyam untadi. Meer aacharyapotharu asalu kiro mahashayudu jaragaboyate anni ela chepparu. Mari సరే కిరో మహాశయుడు అంటే అలా చెప్పాడు, కానీ మరి బ్రహ్మంగారు ఎలా చెప్పారు? కిరో మహాశయుడు అంటే నంబర్లు వేసుకుంటూ చెప్పాడు, మరి బ్రహ్మంగారు ఎలా చెప్పాడు? సో ఆడవాళ్ళు రాజ్యాలు ఎదుతారు, ఆడవాళ్ళు మగ పాయింట్లు వేసుకుంటారు మొగలది అని ఇట్లా చెప్పాడు ఆయన. సో ఆడవాళ్ళు కలియుగంలో షేవింగ్లు కూడా వేసుకుంటారు, మగవాళ్ళకి గడ్డాల మీసాలు రావు అని ఇట్లా చెప్పింది. ఇవన్నీ చెప్పింది, ఇవన్నీ ఆడవాళ్ళే మగవాళ్ళు అవుతారు, మగవాళ్ళే ఆడవాళ్ళు అవుతారు అని ఎట్లా చెప్పిండు? ఇవన్నీ ఎట్లా దిమాగ్తో ఎట్లా చెప్పిండు అంటే ఆయన దర్శించిండు, అన్ని అన్ని దర్శించిండు. సో ఈరోజు మీకు భోపాల్ గ్యాస్ ప్రమాదం ఎందుకు జరిగింది, అసలు భోపాల్లోనే ఎందుకు జరిగింది, అది ఢిల్లీలో జరగచ్చు కదా. సో లుంబిని పార్కులోనే ఎందుకు జరిగింది ప్రమాదాలు, దిల్షుక్ నగర్లోనే ఎందుకు జరుగుతుంది, గోకుల్ చాట్లోనే ఎందుకు జరుగుతాయి ప్రమాదాలు, సో ఎందుకు జరుగుతాయి, అసలు అక్కడే ఎందుకు జరుగుతుంది, ఆయన్నే ఎందుకు తీసుకుపోవాలి, ఆయనతోటే ఎందుకు కావాలి, అసలు ఏ నంబర్లు ఉన్నాయి దాంట్లో? మీరు ఆశ్చర్యపోతారు నంబర్లను చూస్తే, ఓహో అలానా. సునామీ, సునామీ 2004 డిసెంబర్ 26వ తారీఖు ఎందుకు రావాలి? మరి ఆంధ్రప్రదేశ్లో నవంబర్ నెలలోనే ఎందుకు ఇబ్బంది జరుగుతున్నాయి? నేను నవంబర్ నెలలో మంచిగా నేనంటే పాపం ఆంధ్రప్రదేశ్లో నవంబర్ నెలకే ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఎందుకు ఇబ్బంది జరుగుతుంది? నవంబర్ నెల అనగానే 11 అంటే 2 చంద్రుడు. మరి నవంబర్ నెలలో తెలంగాణకు కొంచెం లాస్ట్ ఇయర్ ఇబ్బంది అయింది, కానీ నవంబర్ నెల ఎప్పుడు ఇబ్బంది కాదు తెలంగాణకి. అది ఎందుకు ఇబ్బంది అయిందంటే కేసీఆర్ సార్ 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు. ఎక్కడైనా 13వ తారీఖు కానీ, ఎక్కడైతే 4వ తారీఖు కానీ, ఎక్కడైనా 22వ తారీఖు కానీ, ఎక్కడైనా 31వ తారీఖు కానీ, 8, 10, 21, 26 రాహువు మరియు శని నంబర్లు ఎప్పుడైతే రిపీట్ అవుతుంటాయో ప్రకృతిలో ప్రళయాలు జరుగుతుంటాయి, విపత్తులు జరుగుతాయి. మీకు కళ్ళ ముందు చెప్పడానికే ఈరోజు అసలు పామిస్ట్రీ క్లాస్ 2 రోజుల నుంచి మనం చెప్పలేము, కానీ ఈ సందర్భాలు మళ్ళీ మళ్ళీ రావని మీకు చెప్పబోతున్నాను. ఇంకో సత్యం కూడా చెప్పబోతున్నాను, ఒకవేళ
ఇప్పటికైనా మీరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, సరే నా దగ్గర దీక్ష తీసుకోకపోయినా నేనేం ఫీల్ కాను. మీరు నాకు ఎంత ఇస్తారు? 7,000 ఇస్తారు. 6,999. ఒకవేళ మీరు ఇక్కడ రాలేకపోతే ఆన్లైన్లో కూడా ఇస్తా అని చెప్పిన, నేను ఆన్లైన్లో కూడా దీక్ష ఇస్తా అని చెప్పిన. కానీ ఈరోజు ఈ 45 నిమిషాలు విన్న తర్వాత కూడా మీరు అగ్నిహోత్రం చేసుకోలేరు. మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని నాకు సంబంధం లేదు. ఈ స్టోరీ విన్నంత తర్వాత కూడా మీ ఇంట్లో నిత్యాగ్నిహోత్రం చేసుకోలేరంటే మిమ్మల్ని నా కలియుగ ప్రత్యక్ష దైవం కూడా కాపాడలేడు. ఎందుకంటే ఆయన దగ్గరికే మొన్న వరదలు వచ్చినాయి, ఆయన దగ్గరికే వరదలు వచ్చేసినాయి. సో అందుకోసమే ఇక్కడ ఎవరూ ఈ ప్రకృతిలో ఎల్లకాలం ఉండరు. కానీ ఉన్నంతకాలం నీ వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది. చాలా పక్కా ప్రాక్టికల్ నా దగ్గర 25 సంవత్సరాల ఆధారాలతో ఉన్నాయి. నా దగ్గర 25 సంవత్సరాల ఆధారం. ఇప్పుడు నేను చెప్పబోయేది 37 సంవత్సరాల ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నాను. సో మరి ఇది నాకు భోపాల్ సంఘటన జరిగిన తర్వాతనే నేను అగ్నిహోత్రం చేశాను అనుకుంటే పొరపాటే. నాకు ఆ స్టోరీ తెలియదు. నేను అగ్నిహోత్రం చేసిన తర్వాత, చేస్తున్న తర్వాత తెలిసింది నాకు ఈ స్టోరీ. నేను ఆ స్టోరీ విని అగ్నిహోత్రం స్టార్ట్ చేయలేను. ఆ స్టోరీ విని నేను అగ్నిహోత్రం స్టార్ట్ చేయలేను. ఆ స్టోరీ విని నేను 24 గంటల యజ్ఞాలు స్టార్ట్ చేయలేను. కానీ ఇది నేను చేసుకుంటూ వెళ్తూ వెళ్ళగానే ఈ స్టోరీ తెలిసింది. ఓహో ఎంత భాగ్యం. నేను అనుకునేవాడిని, ప్రపంచంలో ఎవరు చేయలేని నాతో పని చేయించు ఆ మహాదేవ పరమాత్మ అనుకునేవాను అనమాట. ఎవరు చేయలేని నాతో చేయించు. ప్రపంచానికి నేను పుట్టిన తర్వాత స్వామి వివేకానంద అంటే ఒక ప్రత్యేకత, బాబా రామ్దేవ్ అంటే ఒక ప్రత్యేకత, అమితాబ్ బచ్చన్ అంటే ఒక ప్రత్యేకత, మెగాస్టార్ అంటే ఒక ప్రత్యేకత, సూపర్ స్టార్ అంటే ఒక ప్రత్యేకత, బాబు మోహన్ అంటే ఒక ప్రత్యేకత, బ్రహ్మానందం అంటే ఒక ప్రత్యేకత. నన్ను పుట్టించినందుకు నాకు ఒక ప్రత్యేకత ఇయ్యు, ఒక ఐడెంటిఫికేషన్ ఇయ్యు. నా జన్మకు ఒక ప్రత్యేకత ఉండాలి. కోహినూర్ వజ్రం అంటే ఒక ప్రత్యేకత అంతే. ఆంధ్ర వంటలు అంటే ఒక ప్రత్యేకత, తాజ్మహల్ అంటే ఒక ప్రత్యేకత, పిరమిడ్ అంటే ఒక ప్రత్యేక పిరమిడ్లు. సో ఒక ప్రత్యేకతగా నాకు ఇవ్వు అనుకున్నాను, ఇచ్చాడు దేవుడు. సో అందుకోసం ఇంత రీసెర్చ్ చేశాను. వీటిపైన సంవత్సరం కూడా పూర్తయిపోయింది. మన నిత్యాగ్నిహోత్రం లాస్ట్ ఇయర్ నవంబర్ 15 నుంచి లైవ్లు ఇవ్వడం, నేను లేకపోతే మా శ్రీమతి అన్న, మా పిల్లలన్న, ఎవరో ఒకరు ఖచ్చితంగా లైవ్లు ఇచ్చారు. ఒక్కటో 2 రోజులు మిస్ కావచ్చు తప్ప ఇంకా మిగతా అన్ని రోజులు, అంటే మిస్ కావడం అంటే మీకు లైవ్ ఇవ్వకపోవడం మిస్ అయింది, మేము చేయడం మిస్ కాలేదు, ఎవరో ఒకరు చేస్తారు. సో అందుకోసమే ఇప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, థర్డ్ వేవ్ అయిపోయింది, ఇంకా 4th వేవ్ కూడా వచ్చేస్తుంది. సో మీ ఇంట్లో నిత్యాగ్నిహోత్రం చేయడం అనేది నేను భరోసా ఇస్తున్నా, నేను గ్యారంటీ ఇస్తున్నా. నేను గ్రీనింగ్ మీద కూడా పెట్టమంటే పెట్టగాని మీకు భరోసా ఇస్తున్నా, కాన్ఫిడెంట్ ఇస్తున్నా. ఈరోజు మా అమ్మ ఎలాంటి ఒక దగ్గుగోలు కానీ, ఒక జలుబుగోలు కానీ, ఒక ఏ గోలి తలనొప్పి గోలి కానీ ఏమీ వాడకుండా ఇప్పటికీ ఒక 90 సంవత్సరాల అమ్మ ఇంకా బతికే ఉన్నదంటే దానికి కారణం నిత్యాగ్నిహోత్రం. ఈ 42 సంవత్సరాల నేను ఇప్పటి వరకు ఊహ తెలిసి నుంచి అగ్నిహోత్రం 20-25 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేయలేను, ఆలోచించలేను. అయినా నాకు ఇప్పుడు పంటి నొప్పి వచ్చింది, అయినా రోజు నేను దానికి సంబంధించిన ఈ రెమెడీని నేనే చేసుకుంటున్నాను తప్ప నేను హాస్పిటల్ వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు. సో అట్లా ఈరోజు నేను చెప్పబోతున్నా, ఇది జరిగింది, ఇది రియల్గా కళ్ళ ముందర జరిగింది. అంత పెద్ద ఇన్సిడెంట్స్, ప్రపంచంలోనే అతిపెద్ద వరస్ట్ ఇన్సిడెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదకమైన రోజు జరిగింది. అది మానవ తప్పిదం వల్ల. సో అది ఈ 2వ తారీఖు. ఇప్పుడు 9 బాబైంది కదా, 9:30కి ఒక ఆయన గమనించిండు ఆ భోపాల్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీలో, యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ అది అమెరికాలో ఎప్పుడు స్టార్ట్ అయిందని, 1886లోనే స్టార్ట్ అయింది. కానీ అది నవంబర్ 1, 1913లో ఎప్పుడో స్టార్ట్ అయింది. మొత్తం దాని స్ట్రక్చర్ అంతా చెప్తాను. అయితే అది ఇండియాలో 1934లో స్టార్ట్ అయింది. ఆ 34లో స్టార్ట్ అయింది అది, అలా స్టార్ట్ అయ్యి 1969, 10 సంవత్సరాల ముందటని తెలుసు. ఇది నా ఫ్యాక్టరీ అంతా ఖరాబ్ అయిపోయింది, వీటి యొక్క తుప్పు పట్టిపోతున్నాయి, ఈ కెపాసిటీ తగ్గిపోయింది,
ముందే గమనించారు, 11 సంవత్సరాల క్రితమే అది 1974 లో గమనించారు. ఇది దీంట్లో నుంచి ఏమైనా పేలుడు జరగచ్చు, ప్రమాదం జరగచ్చు అని. కానీ ఈ ఫ్యాక్టరీ నుంచి ఏం పెద్ద బెనిఫిట్ లేదు కదా అని వారెన్ ఆండర్సన్ అనేది పట్టించుకోలేకపోయినాడు. సో దానివల్ల 5-6 మందికి ఇన్సిడెంట్స్ జరిగినాయి. అది ఎంఐసి మిథెల్ అయో సైనైట్ అనేది అది పడగానే ఆ చేతుల మీద ఇట్లా చుక్క పడ్డది, అంత కాలిపోయింది వెంటనే అలాంటిది. సో 240 లీటర్ల ట్యాంకులు, 3 ట్యాంకులు నిండి పెట్టింది వాళ్ళు. అది ప్రెషర్ అంతా ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ లాగా అలా 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 వస్తే అమ్మో ఇది పేలిపోతే మొత్తం ఫ్యాక్టరీ అంతా పేలిపోతుంది అని ఆయన ఒక ఆయన ఏం చేసిందంటే మెల్లగా గాలి వదిలిండు, మీదికి గాలి వదిలిండు. ఆ మెల్లగా గాలి అది 10:30కి తెలిసింది. 12:30 రాత్రి అంటే 2వ తారీఖు డిసెంబరు 1984లో జరిగింది. డిసెంబరు 2వ తారీఖు 1984లో జరిగింది. 37 సంవత్సరాలైంది ఇప్పటికీ. ఇదైతే పేలిపోతే మొత్తం ఫ్యాక్టరీ ఖరాబ్ అయిపోతుందని మెల్లగా పైన గొట్టల్లా ఉంటాయి కదా దాంట్లోకి వదిలేడు అనమాట. అది మెల్లిగా గాలిలో కలిసిపోయింది. వదిలిన అంటే రాత్రి 1 గంటకు వదిలేశాడు. ఇంకా 12:30 నుంచి 1 గంటకు వదిలేశాడు అంటే 2వ తారీఖు నుంచి 3వ తారీఖులు వచ్చేసింది. అలా వదిలేసిన ఆ గాలి మొత్తం భోపాల్ అంతా గాలిలో కలిసిపోయింది. వెంటనే అందరూ అపరస్మారకలోకి వెళ్ళిపోయి వామిటింగ్స్ అయిపోయి స్పాట్లో 2,250 మంది ఎంతోమంది చనిపోయారు. స్పాట్ డెడ్ తర్వాత ఇంకో గంట 3,000 మంది చనిపోయారు. సో ఆ 2 రోజులలోనే దాదాపుగా 2 రోజులలోనే దాదాపుగా 8 నుంచి 10 వేలు, ఆ వారం రోజులలో 16,000 మంది స్పాట్ డెత్ అన్నమాట. మొత్తం 16,000 మంది చనిపోయారు ఆ యొక్క ఎంఐసి వాయువు, విషవాయువు. అది ఆ ఫ్యాక్టరీ ఏంటిది, పెస్టిసైడ్లకు అంటే మనకు పొలాలకు ఆ పంట పొలాలకు కొడతారు కదా ఆ పురుగుల మందుల ఫ్యాక్టరీ అది. సో అట్లా జరిగిన తర్వాత ఇది రాత్రి 1 గంటకు జరుగుతున్నప్పుడు ఆ 1 కిలోమీటర్ దూరంలో ఉన్న రెండు ఫ్యామిలీలు ఏం జరుగుతుందని ఆశ్చర్యపోతుంటే కళ్ళన్ని మంటలు వేస్తుంటే సరే ఏదేదో జరుగుతుంది బయట వామిటింగ్స్ వస్తున్నాయట వాళ్ళ పిల్లలకి వాళ్ళ మిస్సెస్కి వాళ్ళందరికీ వామిటింగ్స్ వస్తుంటే ఇదేదో వామిటింగ్స్ వస్తున్నాయి కాబట్టి బ్యాడ్ ఏదో విషవాయువులు బయటకు వచ్చేసినట్టు అని వెంటనే ఆ 1 గంట ప్రాంతంలో వాళ్ళకి థాట్ వచ్చింది. మనం ఎట్లాగో నిత్యాగ్నిహోత్రం చేస్తాంగా ఉదయం సాయంత్రము ఇప్పుడు చేద్దామని వాళ్ళ ఇంట్లో నేను అవన్నీ వీడియోలు ఉన్నాయి మీ గ్రూప్లలో పెడతాను నేను ఏం జరిగింది ఏంటిది అనేది. సో ఎంత పర్ఫెక్ట్గా ఒక 1/2 అవర్ చేసేసరికి ఆ వామిటింగ్ సెన్సేషన్, కళ్ళు మంటలు అవన్నీ తగ్గిపోయినాయి. తర్వాత తెలిసిపోయింది బయట ఏం జరిగింది అనేది. మొత్తం హాస్పిటల్స్ అన్ని నిండిపోయినాయి, పరుగులు తీస్తున్నారు. భోపాల్ రైల్వే స్టేషన్లకి, అక్కడ ఎయిర్పోర్ట్కి, బస్ స్టేషన్ అన్నిటికి పరిగెత్తున్నారు అందరు జనాలంతా. కానీ ఆ పరిగెత్తే లోపే రోడ్ల మీదనే చనిపోయారు. కుప్పలుగా చనిపోతూనే ఉన్నారు. ఇదంతా ఇన్సిడెంట్ జరిగింది. సో మీకు బోర్డు మీద చూపిస్తుంటే దాని నంబర్ల యొక్క విలువ తెలుస్తుంది. నంబర్లు ఎంత ఆగం చేస్తాయి. నంబర్ నేను ఏమంటానంటే అందరు అడుగుతుంటారు ముహూర్తాలు, నక్షత్రము, వారము, తిథి ఇవన్నీ చూస్తుంటారు కదా. అసలు వీటన్నిటికంటే పవర్ఫుల్ నంబర్, కంటికి కనిపిస్తుంది మీకు నంబరు, కంటికి కనిపిస్తుంది. అది మాట్లాడుతావు నువ్వు ఆ నంబర్లతోటే. నీకు మొబైల్లో 1 నుంచి 9 ఉంటాయి. కానీ ఒక నంబర్ నొక్కపోయి ఇంకో నంబర్ పడితే రాంగ్ నంబర్ అయిపోతుంది. ఇప్పుడు మీ క్లాస్ నేను దాని గురించి అన్ని 1 గంట 2 గంటల నుంచి రీసెర్చ్ చేస్తూ ఉంటే మా సిస్టమ్ని హ్యాక్ చేయడానికి ఇంకొకరు పంపించారు. వెంటనే ఏమనుకున్నా బెడ్రూమ్లో మా బాబు ఉంటే మావాడు చేస్తున్నాడేమో అనుకున్నా. ఏంట్రా అనగానే నేను కాదు బాబా అంటున్నాడు. అంటే ఆల్రెడీ తెలిసిపోతుంది అంటే మన సిస్టమ్ని అన్ని వైపుల నుంచి, మా మొబైల్ నంబర్ నుంచి, ల్యాప్టాప్ నుంచి, అంటే మన సంపద సమృద్ధి పెరుగుతుంది కదా. హ్యాకర్స్ మన మీద పడ్డారు. ఇంకా హ్యాకర్స్ మన మీద పడ్డాక వెంటనే మనోడు అంత మేలుకున్నాడు. ఇంటనే ఉన్నాడు కాబట్టి నేను నాకు తెలియదు కదా టెక్నాలజీ ఏందో అనేది. మా వాడు వెంటనే అవేర్నెస్ అయిపోయాడు. చూసారా, అంటే ఒక ఇన్సిడెంట్స్ గురించి మనం ఆలోచిస్తుంటే ఏమి జరుగుతుంది అనేది మనకు కూడా నెగిటివ్ జరుగుతుంది. చూసారా. సో అందుకని రెండు అనేది ఎప్పుడైతే వస్తుందో. సో ఇప్పుడు 2021, సో దీంట్లో మొత్తం అన్ని కూడా ఏమున్నాయి, అన్ని రెండులే ఉన్నాయి మొత్తం. ఇంకా దీంట్లో బలరేఖలు లేవు, ఏవి లేవు. సో మీరు నమ్మినా నమ్మకపోయినా చూడండి, 2తో స్టార్ట్ అయ్యి మనము జాగ్రత్త పడాలి. ఇక 2తో స్టార్ట్ అయ్యి
ఎండింగ్లో నాలుగు ఉంటే ఏదో ఒక ప్రమాదం ముంచుకు వస్తుంది. చూడండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఏ కట్టుకథలు ఏమి ఏం చెప్పను, నేను కరెక్ట్ చెప్తాను. రెండుతో స్టార్ట్ అయ్యి మళ్ళీ నాలుగుతో ఎండ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఒక సునామీ రావచ్చు. చూడండి 2004 డిసెంబర్ 26 2004 డిసెంబర్ 26 రెండుతో స్టార్ట్ అయింది, నాలుగుతో ఎండ్ అయింది. చూసారా సునామీ వచ్చిందా లేదా? సునామీ వచ్చింది. సో అప్పుడు 1984 డిసెంబర్ 2 స్టార్ట్ అయింది ఆ వాయువు. అలా స్టార్ట్ అయిపోయి ఇంతమంది ప్రాణాలు తీసుకుంది. 500,000 మంది 500,000 పైన, అంటే వీళ్ళు తక్కువ రాస్తారు, 500,000 మంది పైన ఎఫెక్ట్ అయింది. 500,000 మంది పైన అయిపోయింది. అయితే నేను ఇప్పుడు అంటాను, సరే అదంతా అయింది అయిపోయింది, మనకు సంబంధం ఏముంది, 37 సంవత్సరాలు అయిపోయింది, సరే ఇప్పటికి కూడా వాళ్ళు బాధపడుతున్నారు, వికలాంగులుగా, పిల్లలు పుట్టకముందుగా, కంటి జబ్బులతో, అన్ని అంగవికృతులుగా. నేను వెళ్ళాను భోపాల్, మేము వెళ్ళినప్పుడు అక్కడ మాకు జరిగిన సంఘటనలో అక్కడ మేము అగ్నిహోత్రము లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మేము అక్కడి నుంచి మేము ట్రైనింగ్ మాకు అక్కడే జరిగినాయి అక్కడ. సో హృదయరామ్ నేచురల్ కాలేజ్ అని ఉంది అక్కడ. సో అక్కడ నేను చెప్పేది ఏంటంటే భోపాల్, సో ఆ భోపాల్ అసలు పేరులో ఏముంది? మీరు అనుకుంటారు ఏ ఇవన్నీ ఉంటాయా గురూజీ, ఉంటాయి. చూడండి ఏదైనా ఒక ఊరు ఎప్పుడు వార్తల్లో ఎక్కుతుందంటే దాంట్లో ఏ నెంబర్ ఉందని కనుక్కోవాలి ఒక న్యూమరాలజిస్ట్గా, మన బాధ్యత. మనం ఇంత సబ్జెక్ట్ నేర్చుకున్నాం, అరే అంతనా, మరి ఆ భోపాల్ పేరులో అట్లు ఉందా, మరి ఆ భోపాల్కి పిన్కోడ్ నెంబర్ ఏముంది? ఒకసారి ఆలోచించాలి, భోపాల్కి పిన్కోడ్ నెంబర్ ఏముంది? పిన్కోడ్ నెంబర్తో కూడా పని అవుతుందా? చూడండి ఒకసారి మనము మనోనేత్రంతో చూడాలి. ఏ ఇవన్నీ పిచ్చి పిచ్చి ఏం ఆలోచనలు, అక్కడ జరిగిందంటే గిన్నె చెప్తుండట కథ, పిట్ట కథలు. అరే చూడు, కళ్ళతోడు చూడు, నువ్వు కళ్ళతోడు చూస్తే తెలుస్తుంది నీకు. సో అదేవిధంగా జపాన్ ఎప్పటికి కూడా ఆన్లోనే ఉంటుంది, బట్ ఇక్కడ ప్రపంచంలోనే క్వాలిటీ వస్తువులు రిలీజ్ చేస్తుంది. బట్ ఎన్నిసార్లు సునామీలు భూకంపాలు వచ్చాయి, దాని 16 నెంబర్ ఉంది. సో మీ కళ్ళ ముందట ఏమేం జరిగింది, ఏంటిది? దీనికి రెమెడీ ఒకటే, మనం ఎన్ని నేమ్లు మార్చుకున్నా, మరుమాంగళదాలు చేసుకున్నా, ఏమి రాసుకున్నా మన చేతిలో ఉండదు ప్రకృతి. ప్రకృతి చేతిలో మనం ఉన్నాం, ప్రకృతి చేతిలో మనం ఉన్నాము. సునామీలు భూకంపాలు మనం ఇట్లా మంత్రమే తాగిపోయేవి కావు, అవి అవి ఏవి, ప్రకృతి ప్రళయాలు అవి. సో భూకంపాలు ఆగిపోయావు కావు, కానీ నిత్యాగ్నిహోత్రం ఎక్కడ జరుగుతుంటుందో, నిత్యము అగ్నిహోత్రం ఉదయం సాయంత్రం జరుగుతుంటుందో, అందుకోసమే మీరు చేయలేని పక్షాల్లో కనీసం అఫర్మేషన్ అని రాయండి అయ్యా బాబు. మీరు 40 మంది ఉన్నారంటే నిద్రపోతున్నారు, నిద్ర ఫ్లైట్ ఉన్నా సరే, కిందికి వచ్చినా సరే, ఎయిర్పోర్ట్లో వచ్చినా సరే, ఎక్కడైనా సరే, మరి గురుగారు సాయంత్రం కనీసం ఉదయం చేస్తలేడు, ఉదయం నేను చేస్తా కానీ లైవ్ పెట్టా, ఉదయం చేస్తా సాయంత్రం లైవ్లో, ఐఆమ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, నా ఫ్యామిలీ బాగుంది, నా భార్య బాగుంది, నా కొడుకు బాగున్నాడు, నా పరివారం బాగుంది, నా జిల్లా బాగుంది, నా కర్ణాటక బాగుంది, నా దక్షిణ భారతదేశం బాగుంది, నేను చెప్తున్నాను కదా. మా కంప్యూటర్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సు నేర్చుకున్న మా శిష్యులందరూ బాగున్నారు, యోగముద్ర నేర్చుకున్న వాళ్ళందరూ బాగున్నారు, ఫార్మసీ నేర్చుకున్న వాళ్ళు బాగున్నారు, అసలు నేర్చుకోవాలి వాళ్ళు, నాకు చూసే వాళ్ళు కూడా బాగున్నారు, అందరూ బాగున్నారు అంటున్నాను. పోయేది ఏంది, అలా 5 చూస్తారు, ముఖేష్ గౌడ్ చూస్తాడు, రాధిక మేడం చూస్తారు, అప్పుడప్పుడు జ్యోతిష్ మేడం వస్తారు, ఇక మిగతా వాళ్ళు ఎవరు వస్తారో నాకు తెలియదు, ఇంకా అప్పుడప్పుడు రాజు కూడా వస్తున్నట్టున్నాడు. ఏమో అతను ఏమైనా ఫీజు అడుగుతున్నాడా, ఏ మీరు ఎందుకు వచ్చిందా సుగుణమ్మ గారు ఫీజు కట్టండి అంటున్నాను, ఏమన్నా అనట్లేదు కదా, ఫ్రీ సర్వీస్. సో అందుకని ఫ్రీ సర్వీస్ ఇచ్చినందుకనేమో ఎవరు రావట్లేదు, మీ అందరితో డబ్బులు కట్టించేసుకుంటాను, ఇంకా అందరు వచ్చేస్తుంటారు, వచ్చేస్తాం. సో ఫ్రీ ఏది ఇవ్వద్దు అనమాట. సో అందుకోసమే నిత్యాగ్నిహోత్రం ఈజ్ అ డివైన్ గిఫ్ట్, 4 వేదాలకు సమానం. మీకు ఇంకా దాని గురించి పూర్తిగా నేను వివరిస్తాను, సో బోర్డుతో వివరిస్తాను. ఆలో మనకి ఇంకా టైం ఉంటే నా దగ్గర ఒక డాక్ ఫైలే ఉంది, అంటే నేను ఈ 20 సంవత్సరాల్లో అన్ని నేను చేసినవన్నీ నా దగ్గర ఇంకా ఫైల్ ఉంది మొత్తం. 2024లో ఇది నేను స్పీకర్ సురేష్ రెడ్డితోటి ఉత్తమ యోగాచార్య అవార్డు అందుకుంటూ అగ్నిహోత్రము ఆడియో క్యాసెట్ రిలీజ్ చేశాను నేను స్పీకర్ సురేష్ రెడ్డితోటి, అప్పుడు 2005లో పేపర్ ఇది, అంగవైకల్యం బలాదూర్ పాండురంగం విజయగాథ స్ఫూర్తి అని ఈనాడు పేపర్లో వచ్చింది. సో ఇక్కడ వికాస భారతీయ వికాస సంఘం సమ్మేళనం జిల్లావాసి గుల్బర్గాలో పెద్ద ఎత్తున 100,000 మందికి క్యాంప్ జరిగింది. అక్కడ యోగాచారిగా నేను అది 2010లో అనుకుంటాను అక్కడ జరిగింది అది. సో అక్కడ చెప్పాను అగ్నిహోత్రం గురించి, అక్కడే చెప్పాను. ఇదిగో ఇక్కడ మాత్రం ఇది మీకు ఒకసారి తీసి చూపిస్తే అర్థమవుతుంది. ఇది చక్కగా మనం అగ్నిహోత్రము 2000
2004 డిసెంబర్ 26 తారీఖు సునామీ వచ్చింది నాకు తెలియదు ఇదిగో ఇది ఇక్కడ మీకు కనిపిస్తుందా లేదా ఇది చేతి పెట్టాను ఇదేమో అగ్నిహోత్రం ఇదిగో వికలాంగుల అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ఆవిర్భావంలో అగ్నిహోత్రం క్యాసెట్ రిలీజ్ చేస్తున్న స్పీకర్ సురేష్ రెడ్డి ఇక్కడ ధ్యానంలో కూర్చున్న ఈ ధ్యానంలో కూర్చుంది సో అది భీమవరంలో మహాత్మా గాంధీ యోగ విద్యాలయం ఆ 10 15 20 కిలోమీటర్ల దూరంలో అక్కడ సముద్రం ఉంది నర్సాపూర్ సముద్రం ఉంది అక్కడ సునామీ వచ్చింది కృష్ణలంక అవన్నీ వచ్చినప్పుడు మునిగిపోయాయి అక్కడ అంతా అవి సో అక్కడ ఈ అగ్నిహోత్రం నేను సంవత్సరం కాల అక్కడే చేస్తున్నాయి 2003 నుంచి 2005 వరకు నేను అక్కడే రాశాను ఇదిగో సంధి సమయంలో ఆవుతిస్తున్న శివోద్యాన అగ్నిహోత్రం అగ్నిహోత్రం అదే ఈ పేపర్లు అన్నీ ఉన్నాయి నేను మీ వాట్సాప్లో పెడతాను లేండి మీ వాట్సాప్లో పెడతాను సో ఈ విధంగా సో ఇలా ఇవి నేను ఆధారాలతో ఇది ఎప్పుడుది పేపర్ అంటే దాదాపుగా 2005 ఇది ఇది ఇక్కడ ఉంది ఆల్రెడీ 2005 లో పేపర్ ఇగో డేట్ తో సహా ఉంది సో ఇవన్నీ స్టోరీలు రాయడం జరిగింది అయితే వీటి మీద చాలా రీసెర్చ్ జరిగింది అగ్నిహోత్రం మీద సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది ఇదంతా అగ్నిహోత్ర అగ్నిహోత్ర ఫర్ హెల్త్ ఇది అగ్నిహోత్ర ఫర్ హెల్త్ అని బాగా రీసెర్చ్ జరిగింది టోటల్గా రీసెర్చ్ జరిగింది సో మీకు ఇక్కడ కనిపిస్తుంది 91.4 రిడక్షన్ బ్యాక్టీరియా ఇన్ కౌంటింగ్ ఇన్ విత్ ఇన్ 7 డేస్ ఎక్కడైతే అగ్నిహోత్రం జరుగుతుందో క్యాన్సర్ పేషెంట్లకు కానీ హెచ్ఐవి పేషెంట్లకు కానీ వితిన్ మీకు ఒక 1 వీక్లోనే రిజల్ట్స్ స్టార్ట్ అయిపోతాయి 5 సంవత్సరాలు చనిపోయేవాడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుతాడు అగ్నిహోత్రం చేస్తే వాళ్ళ ఇళ్ళల్లో అసలు దీని గురించి ఈ ఒక క్లాస్ ఈ 45 నిమిషాలు చెప్పే అవకాశం లేదు కానీ చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర సో అగ్నిహోత్ర టు మెసేజ్ సో అగ్నిహోత్ర టు మెసేజ్ వరల్డ్ మొత్తం వరల్డ్ రక్షించేది ఇదే సో మీకు ఇంకో క్వశ్చన్ కూడా చెప్తాను చూడండి ప్రపంచవ్యాప్తంగా మనకు COVID-19 వచ్చిన తర్వాత అన్ని మూసేశారు అన్ని తిరుపతి దేవస్థానము గురుద్వార్ హరిద్వార్ ఆల్ మసీద్ మందిర్ చర్చ్ అన్ని కానీ బాబా పాండంగం అగ్నిహోత్రం మూసేయలేడు చూడండి మీరు 1 ఇయర్ నేను లైవ్ ఇచ్చాను ఏ రోజైనా లైవ్ ఇంకా ఉదయం సాయంత్రం ఇచ్చాను నేను ఇక్కడ ఆపానా నేను అగ్నిహోత్రం ఆపలే సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఏది ఆగినా ఆగకపోయినా ఇది మాత్రం ఆగదు ఇది ఆగదు అగ్నిహోత్రం సో దీన్ని తీసుకొచ్చింది మనకు ప్రచయం చేసింది సైంటిఫిక్ గా శ్రీ గజానన్ మహారాజు అక్కలకోట ఆయన పరశురాముడు ప్రత్యక్షమై సో ఆయనకు వరంగా ఇచ్చాడు ఆయన మేము ఇది ఇక్కడికి వెళ్ళాం ఇక్కడ వెళ్ళి మేము లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వెళ్ళాం 50 సంవత్సరాల పండుగ జరిపితే అక్కడికి వెళ్ళాం మేము ఇక్కడ సో వాళ్ళు మనం బాగా ఇష్టపడతారు ఎందుకంటే మనము అగ్నిహోత్రం గురించి యూట్యూబ్లో బాగా ప్రచారం చేసేది మనమే సో ఇది సో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ స్టడీస్ ఇన్ వేదిక్ సైన్స్ ఇది అక్కలకోట శివపురి ఇదే ఇక్కడ సోమయాగం జరిగింది ఇది సోమయాగం జరిగింది ఇక్కడ సో ఇవన్నీ ఈ అగ్నిహోత్ర గురించి చాలా సమాచారం ఉంది మీకు న్యూమరాలజీ ఎట్లా చెప్తున్నాను అగ్నిహోత్రం మీద చాలా బుక్స్ ఉన్నాయి నా దగ్గర అయితే చాలా రిజల్ట్స్ ఉన్నాయి సో ఈ విధంగా వేదాల నుంచి వచ్చింది సో ఈ విధంగా మీకు అగ్నిహోత్రం మీద వీటి గురించి సో ఈ అగ్నిహోత్రం విలువ ఏంటిది అనేది మొత్తం వేదాలతో మెసేజ్ ఇచ్చారు అగ్నిహోత్రం మెసేజ్ సో తర్వాత ఈ అగ్నిహోత్రం ఎప్పుడెప్పుడు చేయాలి ఎప్పుడప్పుడు చేసేది అగ్నిహోత్రం కాదు ఎప్పుడప్పుడు చేసేది అది యజ్ఞం అంటారు ఉదయం సాయంత్రం సంధి సమయంలో చేయాలి దీనికి యాప్ కూడా ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అగ్నిహోత్రం బడ్డీ అని ఉంటుంది సో ఆ సమయంలోనే చేయాలి ఇప్పుడు నా దగ్గర ఒక టైం ఉంటే మీ దగ్గర ఒక టైం ఉంటుంది 1 సెకండ్ తేడా ఉంటుంది 1 మినిట్ తేడా ఉంటుంది సో ఈ అగ్నిహోత్రానికి కావాల్సినవి ఇదిగో ఇవి అన్నీ అగ్నిహోత్రం కావాల్సినవి ఈ పద ఆవు నెయ్యి లోబన్ ఆవు పిడికలు అక్షంతలు ముక్కులు విరిగి టైం టేబుల్ అక్కడ చాటి ఇచ్చాడు చూడండి చాటి సో ఇది ఉంది సో ఇది సైంటిఫిక్ వేలో మనం ఉదయం సాయంత్రం చేస్తున్నాము సో అందుకోసమే అగ్నిహోత్రం చేయడమే నా యొక్క మొదటి రహస్యము ఈ యోగా నేర్చుకున్న నిమరవాళ్ళు చెప్పిన పామిస్ట్రీ చేసిన సో మనం అగ్నిహోత్రానికి ఇయ్యాల్సింది విరిగని అక్షంతలు అన్బ్రోకెన్ రైస్ గ్రెయిన్స్ కౌ గీ ఆవు నెయ్యితో ఇయ్యాలి ప్రతి ఒక్కరు చేయాలి హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మానవుడు అయినా వాళ్ళందరూ చేయాలి దీనివల్ల చాలా పొల్యూషన్ ఇంట్లో నా దగ్గర సైంటిఫిక్ వీడియో ఉంది మీకు పంపిస్తాను ఎట్లా పొల్యూషన్ తగ్గుతుందో ఢిల్లీలో ప్రత్యేకంగా చేయాలి ఇంటింటికి చేయాలి ఢిల్లీలో పొల్యూషన్ ఫుల్ ఉంది ఢిల్లీలో
ఎక్కడ పొల్యూషన్ ఉంటుందో, ఎక్కడ విషవాయువులు ఉంటాయో, ఎక్కడ రోగులు ఉంటారో అక్కడ ఇది చేయాలి. ఇక మా ఇంట్లో ఎవ్వరు రోగులు లేరండి, మేము చేస్తే సంపద సమృద్ధి పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, భార్యాభర్తలు కొట్లాడుకోరు. ఫస్ట్ భార్యాభర్తలే కొట్లాడుకున్న ఎక్కువ ఉంటుంది, చెప్పింది వినరు. సో ఇవన్నీ జరిగిపోతాయి. ఇక్కడ సన్సెట్ సన్ రైజ్ సన్సెట్లో చేయాలి ఇది. ఇక నెక్స్ట్ ఇది ఆవు పిడికలతోటే చేయాలి. తర్వాత మీరు తులసి కట్టెలు ఇవన్నీ వాడచ్చు. ఇదిగో ఫైర్ కౌడంగ్ ఆవు పిడికలతో చేయాలి. అంత విశిష్టత ఉన్నది దీనికి ఎంత. సో మంత్రాలు ఏం చెప్పాలి సన్ రైజ్ సన్సెట్లో? సో ఓం సూర్యాయ స్వాహ, ఓం సూర్యాయ ఇదం నమ, ఓం ప్రజాపతయే స్వాహ, ఓం ప్రజాపతయే ఇదం నమ. ఇది సో సాయంత్రం ఓం అగ్నియే స్వాహ, ఓం అగ్నియే ఇదం నమ, ఓం ప్రజాపతయే స్వాహ, ఓం ప్రజాపతయే ఇదం నమ. ఇది శ్రీ గజానన్ మహారాజ్ చెప్పింది ఇంతే మంత్రాలు. అయితే మీరు ఈ మధ్య ఓం సోమాయ స్వాహ, ఓం సోమాయదం నామ, ఓం ప్రజాపతయే స్వాహ, ఓం ప్రజాపతయే ఇదం నామ అని చెప్తున్నారు గురువురు. అంటే అంటే ఈ ప్రకృతిలో సూర్యుడే లేడు, చంద్రుడు కూడా ఉన్నాడు. సోముడు అంటే చంద్రుడు, అంటే అగ్ని ఎంత ఇస్తుందో వెన్నెలకు కూడా ఇవ్వాలని ఆర్య సమాజ్ వాళ్ళు నాకు చెప్పారు. గురువుగారు ఒక్క మంత్రం వద్దు, రెండు మంత్రాలు వాడండి. దయానంద మహర్షి ఏదైతే ఉందో, సోముడు అంటే శివుడు అనుకోవచ్చు, చంద్రుడు అనుకోవచ్చు, అలా చెప్తున్నాను. అయితే తప్పేం కాదు, మంత్రాలు ఎక్కువ చదవడం వల్ల తప్పేం లేదు. అసలే మంత్రాలు చదివిన వాళ్ళు ఉన్నారు కదా. ఇక నన్ను విమర్శలు చేస్తుంటాడు శ్రీ గజానన్ మహారాజు గారు. ఓం సూర్య ఓం అనకమన్నాడు, సూర్యాయ స్వాహ, సూర్యాయుధం నామ, ప్రజాపదే స్వాహ, ప్రజాపదే అన్నారు కదా. మీరు ఓంకారాన్ని ఎందుకు పెడుతున్నారని ఓ లొల్లి పెడతారు. ఇక అరే అసలుకే వేసారు, అసలు చేతనే లేరు, నేను చేయడం మొదలు పెడితే మీరు విమర్శిస్తారు నాన్న. అసలు నువ్వు చేయనే చేయవు, రోజు 20 సంవత్సరాలు చేస్తూనే ఉన్నా, ఎవరికైనా నష్టం జరిగిందా? జరగలేదుగా, ఇంకా మంచి జరుగుతుంది కదా. ఇగో ఇట్లా ఇది ఎట్లుందంటే ఏనుగు మీద సున్నాలు అందిస్తారు కొందరు. వాడు చేయడు, ఇంకొని చేయనియడు, కామెంట్ రాస్తాడు నువ్వు చెప్పేది తప్పు, తప్పు అయితే ఒప్పు, నీ పాదాలను గడుక్కొని నెత్తి మీద చల్లుకుంటాం. అంటే వీళ్ళకి వితండవాదులు, వీళ్ళంతా చెయ్యరు చేయనియరు. సో అట్లా అవన్నీ పక్కన పెట్టండి. అసలు మీరు ఏమి మీకు మంత్రాలు రాకపోతే అక్షరం రాని వాళ్ళు నా వీడియో చాలు చేసుకున్నా పెట్టు స్వాహాను అంతే. నా వీడియో లైవ్ వేస్తుంది కదా, స్వాహాను అంతే. రెమెడీ అద్భుతం జరుగుతుంది మీ ఇంట్లో అది. సో ఫ్యామిలీ చేశారనుకోండి, అన్ని జబ్బులు తగ్గిపోతాయి, అన్ని జబ్బులు తగ్గిపోతాయి. నేను గ్యారంటీలు వారంటీలు ఇయ్యాను. మళ్ళా పరిస్థితి మళ్ళీ వేరే ఉంటుంది. వీడు చేయడు చేయడు, 2 రోజులు చేస్తాడు, నాకు తగలేదు అంటాడు. మళ్ళా నాకేం తెలుస్తుంది, సిగరెట్ తాగుతాడు, మందులు తాగుతాడు, రకరకాల అలవాట్లు ఉంటాయి, తగలేదుగా అంటాడు. మళ్ళా క్రమశిక్షణ ఉండాలి కదా అది. సో ఇది మళ్ళీ ఈ పిడికల అరేంజ్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పిడికల అరేంజ్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి పిరమిడ్, సో పిరమిడ్ షేప్లో ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే అడిక్షన్ ఉంటుంది కదా, మాదక ద్రవ్యాల అడిక్షన్, మందు అవన్నీ అడిక్షన్ ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోతుంది మీ ఇళ్ళలో. చాలామందికి ఉంటుంది, చాలామందికి ఈ మత్తు బానిసత్వం ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోతుంది, అడిక్షన్ ఫ్రీ అవుతుంది. సో ఇంకా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వేరే న్యూమరాలజిస్ట్కి మనకి తేడా ఏందయ్యా అని అంటే, అగ్నిహోత్రముతో చేసిన చేతులతోటే రాస్తున్నా మీ యొక్క పేర్లు. సో అగ్నిహోత్రం చేయని చేతులు ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. అగ్నిహోత్రం చేయని చేతులు ఇలా ఉంటాయి. అగ్నిహోత్రం చేసిన చేతులకి ఇంత పవర్ ఉంటుంది ఇది. అందుకోసమే మనతో జాతకాలు రాయించుకోవడం అంటే ఇంకా పెట్టి పుట్టాలంతే. గురువుగారు కొంచెం కాస్త ఏం కాస్త అయ్యా, మా జయ శ్రీనివాసన గురువుగారు 15,000 తీసుకుంటారు. మహారాష్ట్రలో అక్కడికి వెళ్తే అక్కడ కూడా 15,000 తీసుకుంటారు. ఏం కాస్ట్లీ మీ జీవితంలో, మీ ప్రాణం కన్నా కాస్ట్లీయా? నేను తీసుకునేది కాస్ట్లీ లేదు, ఏం లేదు, అంతా మీ అగ్నిహోత్రానికి వెళ్ళిపోతుంటుంది కదా. సో ఇక నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ అగ్నిహోత్రము ఫార్మింగ్, ఎక్కడైతే పొలాల్లో అగ్నిహోత్రం స్టార్ట్ చేస్తారో, 3 పువ్వులు కాస్తే 6 పువ్వులకు 6 పువ్వులు కాస్తాయి, 3 పండ్లకు 6 పండ్లు కాస్తాయి, దిగుబడి ఎక్కువ ఉంటుంది. ఇది ఆరోగ్యమైన పంటలు తయారు చేస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇవి ఎందుకు మీకు చూపించాలంటే, టైం వచ్చింది, ఎప్పుడో తప్పుడు నేను చెప్పా, అన్ని కూడా సమయం సందర్భం చూసుకొని చెప్తాను అన్నమాట. ఖచ్చితంగా అది కంపల్సరీ మనకు మన జీవితంలో చూడండి. సో ఎన్ని అవార్డులు రివార్డులు, ఎంతో చరిత్ర ఉంది. ఇదిగో ఈ డేట్తో సహా చూసుకోండి మీరు, 2000 సంవత్సరం డిసెంబర్ 14 అంగవైకల్యం ప్రతిభకు అడ్డు కాదు. సో ఇది లలిత కళాతోరణంలో నాకు అవార్డు ఇస్తున్నారు, ఎయిడ్స్ మీద నేను ప్రదర్శించేది. రాష్ట్ర స్థాయిలో 2nd అవార్డు వచ్చింది, 1 నిమిషంలో నేర్చుకున్నా. 5 సంవత్సరాలు ప్రొఫెషన్ మూకి అంటే మాట్లాడకుండా చెప్పాలి ఏదైనా మెసేజ్. సో బీబీపేట వాసి పెయింటింగ్లో జాతీయ స్థాయి ప్రథమ అవార్డు, గోల్డ్
గోల్డ్ మెడల్ 1997 98 లో రావడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంకా 10 నిమిషాలు ఉంది. మెయిన్ గా నేను ఆ టాపిక్ చెప్పేస్తాను నేను ఇక్కడ ఆ టాపిక్ లోకి వెళ్దాం. సో ఎందుకు మనకి భోపాల్ గ్యాస్ జరిగింది, మీకు ఆ మెయిన్ నంబర్ ఎందుకు జరిగింది, అలా ఇన్సిడెంట్ ఏంటిది అది మీకు మెయిన్ గా చూపిస్తే అర్థమవుతుంది. సో భోపాల్ అనే పేరు చూడండి ఒకసారి, ఎప్పుడైతే భోపాల్ అనే పేరు చూడండి, మనకు భోపాల్ అనగానే చూడండి ఇదే చూడండి ఒక్క నిమిషం, భోపాల్ ఇన్సిడెంట్, భోపాల్ ఇది భోపాల్లో 26 నంబర్ ఉంటుంది, ఇక్కడ 26 నంబరు, 27 నంబరు మరియు 26 మరియు 77 నంబర్ ఈ భోపాల్లోనే. ఇదిగో ఇక్కడ అంటే 26 రిపీట్ అయిందా లేదా అంటే 8 నంబర్ వచ్చింది. భోపాల్ పిన్ కోడ్ నంబర్ చెప్తాను నేను, భోపాల్ ఇవన్నీ ఎట్లా సేకరి ఏది గూగుల్ నడితే చెప్తుంది, భోపాల్ పిన్ కోడ్ నంబర్ ఈజీ కోడ్ ఎంత వస్తుంది, 4613 4 6 10 2 13 వచ్చేసిందా. ఇదిగో ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, 4 వచ్చింది, వచ్చేసిందా రైట్. ఈ ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరిగినాయి, ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరిగినాయి చూద్దాం. ఇన్సిడెంట్లు ఈ నైట్ జరిగింది. సో చూడండి ఎంత బాగా ఉంటుంది, ఈ 2తో స్టార్ట్ అయింది, 4తో ఎండ్ అయింది, అర్థమైందా. నెక్స్ట్ నెక్స్ట్ ఇది 3/12/1984 ఇది ఎప్పుడు పేపర్లో ఉంటుంది మొత్తం టోటల్గా. సో మీకు ఇక్కడ ఇది ఎంత వచ్చింది చూడండి ఒకసారి, 2/9 వస్తుంది, ఇది 3/1 వస్తుంది, కానీ ఇది 28 నంబర్ వస్తుంది టోటల్. ఇది ఈ 2/1 అనేది 28. ఈరోజు కూడా ఏంటిది, ఈరోజు కూడా 2/1, ఈరోజు కూడా 2/1 చూసారా. సో మీకు ఇంకో విషయం చెప్తా, సునామీ వచ్చింది ఎప్పుడు, 26 డిసెంబరు 2004 చూడండి సునామీ, చూడండి ఎట్లుందో, 2తో స్టార్ట్ అయింది, 4తో ఎండ్ అయింది, వచ్చిందే లేదా. ప్రకృతి ప్రళయాలు ఎలా జరుగుతాయంటే మీరు నమ్మరు, ఇలా జరిగిపోతాయి. సో అదేవిధంగా మీకు ఇక్కడ ఈ యూనియన్ కార్బైడ్ కార్పొరేషను, ఈ యూనియన్ కార్బైడ్ కార్బొరేషను అనేది నవంబర్ 1911లో స్టార్ట్ అయింది. అసలు దాని పేరు యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ కాదు, అది నేషనల్ కార్బన్ కార్బన్ కంపెనీ అని ఉండే 1886లో దాని పేరు మార్చేశారు. సో అసలు మెయిన్ కారణం ఎవరు అంటే, మెయిన్ కారణం వ్యక్తి అసలు దీనికి ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఇగో ఈయనే, విలన్ సంగతి ఏందో చూద్దాం. విలన్ దాంట్లోనే ఏమున్నది చూడండి, ఎందుకు జరగదండి, పేరే పెన్నిది అంటాను, పేరే మరణం అంటాను. వారెన్ ఆండర్సన్ ఇగో ఈయన పేర్లు ఏమున్నాయి చూడండి ఒక్కసారి, అక్షరాలు చూస్తే 53 నంబరు, 70 నంబరు, 53 నంబరు, తర్వాత 87 నంబరు, చూసారా ఎంత బాగుంది, ఉందా లేదా. ఇది పరిస్థితి. ఈయన పుట్టింది కూడా, ఈయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లు చూస్తే పరిచయం అయిపోతారు మీరు. ఈయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లు కూడా 29లో పుట్టాడు, నవంబర్ నెలలో పుట్టాడు, 1921లో పుట్టాడు. ఇది 2/8 కాంబినేషన్ చూడండి ఎంత ఆపోజిట్గా ఉందో. సో ఈయన చనిపోయింది కూడా చూడండి 29 సెప్టెంబరు 2014 చూసిందా, ఏది ఎక్కడ ఏది స్టార్ట్ అవుతుందో అక్కడే ఎండ్ చేసింది చూడండి, స్టార్ట్ అయింది ఎండ్ అయింది. ఇక్కడ ఇన్సిడెంట్ ఇది కూడా 2తో స్టార్ట్ అయింది, 4తో ఎండ్ అయింది. ఈయన చావు కూడా 2తో స్టార్ట్ అయింది, 4తో ఎండ్ అయింది, 2014లో చనిపోయాడు. 27 లక్షల కోట్లు ఏదో పరిహారం ఇచ్చారంటారు, ఒక్కొక్కరికి చనిపోయిన వాళ్ళకి 12 లక్షలు ఇచ్చారంటారు. వారు ఇచ్చిందో ఇరవై తెలియదు. ఇప్పుడైతే 37 సంవత్సరాలు గడిచిపోయింది, 37 సంవత్సరాలు గడిచిపోయిందండి. ఈ 37 సంవత్సరాలు అయిన తర్వాత
మనం డిస్కస్ చేసే అవకాశం వచ్చింది న్యూమరాలజీలో. ఏ న్యూమరాలజిస్ట్ అయినా చెప్తాడా దీని గురించి? చెప్పలేడు. ఎందుకు? ఆయనకు డబ్బులు కావాలి. ఎన్ని కరెక్షన్లు చేసినాము? రోజుకు 250 మంది కరెక్షన్ చేసినామా లేదా? ఒక్కొక్కరి దగ్గర 15,000-30,000 వసూలు చేసినామా లేదా అని చెప్తాడు. కానీ ప్రపంచం ఇంత చరిత్రలో ఒక నంబర్కి ఇంత, ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా మనకి 8 నంబర్ వస్తుంది, 13 నంబర్ వస్తుంది, ఆపోజిట్ నంబర్లు వస్తున్నాయి. చూడండి ఇక్కడ, చూడండి చనిపోయినది కూడా ఎట్లా వస్తుంది. చూడండి ఈ చనిపోయింది 2 and 9 కాంబినేషన్ వచ్చింది. చూడండి 2 and 9, ఇదిగో ఇదిగో 2 and 9 ఇక్కడ ఉందండి, 2 and 9 ఇక్కడ ఉందండి. సేమ్ టు సేమ్. ఏదైతే నువ్వు పరలోకి చేస్తావో నీకు ఆ నంబర్ రిపీట్ అవుతుంది నీ జీవితంలో. చూడండి ఇదే 2 and 9, 2తో స్టార్ట్ అయింది 4తో ఎండ్ అయింది, ఇదే 2తో స్టార్ట్ అయింది 4తో ఎండ్ అయింది, 2 and 9 కాంబినేషన్ చనిపోయింది ఆయన. సో ఇది అంటే మన పేరు అనేది జీవితంలో ఎంత, అసలు దీనికి కారణం ఏ, మొత్తానికి కారణం ఏంటిది? ఎంఐసి. ఇది ఎంఐసి. సో మిథైల్ ఐసోసైనేట్, సైనేట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఎంత ప్రమాదకరమైనది. సో దీనివల్ల మొత్తం భోపాలంతా ప్రమాదకరంగా జరిగిపోయింది. సో అంటే మీకు తెలియకపోవచ్చు ఈ నంబర్లు ఏం చేస్తుంది గురువుగారు. అసలు ఈ కంపెనీ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది తెలుసా? 1934. ఇది మొత్తం కూడితే ఎంత వస్తుంది తెలుసా? 13 నంబర్ వస్తుంది. చూడండి 13 నంబర్ వస్తుంది. అర్థమైందా? ఈ విషయము 1974లోనే తెలుసు ఇది ప్రమాదం జరుగుతుందని, అంటే 11 సంవత్సరాల ముందే. కానీ పట్టించుకోలేరు. మళ్ళీ 1984లో ప్రమాదం జరిగింది. ఇది 22 నంబర్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 4. ఇది 8 నంబరు ఇబ్బంది, 4 ఇబ్బంది. చూసారా ఎంత ఫ్యాక్ట్గా ఉంది ఇదంతా. సో నేను చెప్పేది జనాలకు భయపెట్టడం కాదు, మనిషి జీవితంలో ప్రతి ఒక్క నంబరు చాలా ఒక ఫలితం ఉంటుంది, ఆ ఫలితాలను మనం అనుభవించక తప్పదు. సో అందుకోసమే ఒక మొబైల్ నంబర్ తీసుకోవాలన్నా, ఒక వెహికల్ నంబర్ తీసుకోవాలన్నా, ఒక పిల్లగాడు పుట్టాడంటే, ఈరోజు కర్ణాటక నుంచి చాలా ఫోన్లు వస్తాయి నాకు, బళ్ళారు నుంచి, బెంగళూరు నుంచి, జై శ్రీనివాసన్ గురువు గారి దగ్గరికి వెళ్ళానండి, మరుమంగళ దినం చేసుకుందామండి, ఏం ఫలితం రాలేదండి. 10 మందిని పంపించానండి, ఏం ఫలితం రాలేదండి. మా అబ్బాయిల పిల్లల పేర్లు పెట్టండి, ఏం ఫలితం రాలేదండి. మీకన్నా ఎక్కువ తీసుకుంటాడండి 15,000, కానీ ఏం ఫలితం రాలేదు. ఏం నాకు అనిపించింది మా బాబా పానంగాను పట్టుకోవాల్సిందే, నేను కోర్సు నేర్చుకోవాల్సిందే గురువు గారని ఒక వ్యవసాయదారుడు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. బళ్ళారు నుంచి. అంటే దీన్ని బట్టి రోజు రోజుకి నా తెలుగు అర్థమవుతుందో అర్థమవుతుందో తెలియదు, కానీ ఈ సంఖ్యలు అయితే కనిపిస్తున్నాయి. ఈ బోర్డులో చెప్పిన ప్రతిరోజు నా లెసన్, నేను జైన్ అవుతాను గురువు, నాకు తట్టుకోలేకపోతున్నా మీ లెసన్స్, నేను నేరుగా మీ క్లాస్లోకి వచ్చేస్తాను రానాయన, ఇంకా ఈ నెలనే ఉంది ఛాన్స్ నేరుగా వచ్చడానికి. మిగతా అంత వీడియోలు మా పి రాజు గురువు గారు 230 వీడియోలు ఉన్నాయి కదా, పంపించేసాను వెంటనే. ఎంతసేపు అండి? ఒక్క క్లిక్తో పంపించేస్తా. మీరు డబ్బులు కట్టడమే ఆలస్యం, 230 వీడియోలు వచ్చేస్తాయి అంతే, ఇంకా వస్తాయి. కానీ మీకు ఇక్కడ ఓపికంది చూసే ఓపికంటే, రాసే ఓపికంటే ఇంకా దూసుకెళ్తారు. సో అందుకోసమే భోపాల్ ప్రమాదం అనేది మొత్తం పెద్ద ఇన్సిడెంట్. దీనికి ఒకటే రెమెడీ, అగ్నిహోత్రము అందరూ చెయ్యాలి, మన శిష్యులందరూ చెయ్యాలి, న్యూమరాలజిస్టులు అందరూ చెయ్యాలి, ప్రతి ఇల్లు చెయ్యాలి. సో అల్లాహు అక్బర్ అని ప్రతి చోట వినిపించినప్పుడు 24 గంటలు 365 అగ్నిహోత్రం ఎందుకు చేయకూడదండి ప్రపంచవ్యాప్తంగా? దానివల్ల అందరు రక్షించబడతారు కదా, వర్షాలు పడతాయి, ప్యూరిటీ ఉంటుంది, అంత లోకా సమస్త సుఖినో భవంతు. అందుకోసమే గురువు గారు మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే, అగ్నిహోత్రం ఆచరించండి, లోకా సమస్త సుఖినో భవంతు జరుగుతుంది అని చెప్తున్నాను. సో టైం అయిపోయింది ఆల్రెడీ. సో ఇంతటి ఇంకా మనం ఉంటే ఏమన్నా చెప్తాం అన్నమాట. ఓకేనా? ఇది మార్నింగ్ టైం, ఒకటే టైం చేయాలా, 2 టైమ్స్ చేయాలా సార్? 2 టైమ్స్ చేయాలి, 2 టైమ్స్ చేయాలి. కంపల్సరీ 2 టైమ్స్ చేస్తే మంచిది. ఒకసారన్నా చేయండి, ఫస్ట్ ఒకసారి చేస్తే 2 సార్లు అలవడేది. మీ భార్యకు నేర్పాలి, మీ భర్తకు నేర్పాలి, పిల్లలకు నేర్పాలి, ఇబ్బంది ఏం లేదు. రాధిక మేడం వాళ్ళకి ఇయ్యలేనా దీక్ష? నేను వాళ్ళు లేదండి గురువు గారు మాకు బయట దొరుకుతుంది, కానీ మీరే వచ్చి ఇవ్వాలి లేదంటే మేమన్నా ఆడికి వస్తాం. వీలు చేసుకోవాలి, వీలు చేసుకొని తీసుకోవాలి. జీవితంలో ఒకసారే తీసుకుంటారండి, 100 సార్లు ఆసుపత్రి చుట్టూ తిరుగుతారా ఏమన్నా? మా అమ్మని రక్షించుకోలే, నేను మా అమ్మని రక్షించుకోలే, లైవ్ వీడియోలు పెట్టలే. ఇది చాలా ఫీల్ అవుతారు కొందరు అగ్నిహోత్రం చేయమంటే, నేను నాన్ వెజ్ తింటానండి. అరే నాన్ వెజ్ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? నాన్ వెజ్ తింటానండి అంటున్నారు అన్నమాట. ఇంకో 5 మినిట్స్ మీకు దీనికి ఏమైనా సందేహాలు ఉంటే
నేను మళ్ళీ ఆన్ చేస్తాను, దాని మీద సందేహాలు ఉంటే అడగండి, సమాధానం వెంటనే చెప్తాను.